తెలంగాణ టీవీ మాపల్లే పాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ఉద్యమ కళాకారుడు అర్జున్. మరి ఆయన గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. ఆయనతో ఆయన ఈ ప్రయాణం కళాకారుడిగా ఎలా మొదలైంది, అలాగే ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఎలాంటి విషయాల గురించి, అలాగే వారితో కూడా చాలా మంచి మంచి పాటలు కూడా మనం పాడించుకుందాం. మరి ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. ఏదైతే మనం మాపల్లె పాట కార్యక్రమం కాబట్టి మనం ముందుగా మీ పరిచయం చేసుకుని ఒక మంచి పల్లె పాటతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా మేడం. ఈ గ్రేట్ తెలంగాణ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాది నాగర్ కర్నూలు జిల్లా గోదల్ గ్రామం అచ్చంపేట బల్మూరు మండలం. థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ తెలంగాణ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. మీకు మీ యజమాని టీవీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మాపల్లె పాట కార్యక్రమానికి ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పల్లెపాటు నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే పల్లెపాట స్టార్ట్. యా ఓకే, థ్యాంక్ యూ మేడం. ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు దెరివేలేదు పల్లెకు, సకాని నా పల్లె పడి పంటలు గల్ల పరువు గల్లా పల్లె ప్రేమ గల్లా తల్లి, కుకారోకో అంటే తెల్లారే నా పల్లె తల్లిరో నా పల్లె తల్లాడిల్లి పాయే. ఉన్నది మా ఊరు పేరుకో ఆడబతుకు తెరివేలేదు పల్లెకు, ఉన్నది మా ఊరు ఎర్రమన్ను తెచ్చి ఇళ్ళకి పూసేది గోడాలన్నీ వాయే పొల్లా కాడైపాయే. ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు తెరివేలేదు పల్లెకు, అయ్యో అల్లా మెల్లి గడ్డ పల్లెకు సాటింపు చేసేది రక్క కడా అంటూ కల తిరిగి వచ్చేది రాములే లేడాయే చిన్నబాయే పల్లె. ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు తెరివేలేదు పల్లెకు, ఆడబతుకు తెరివేలేదు పల్లెకు. అయ్యో సంక్రాంతి పండుగ సతి పండుగ నాడు మా అయ్య నాగయ్య చెత్తిరి చేసేది, దసరా పండుగ నాడు మా అన్న రాదన్న మా ఇంట్లో అందరికి బట్టలు తెచ్చేది, బట్టలేసుకొని బతుకమ్మ చూసేది బతుకమ్మ వే చూడే బారామయ్యి పాయే. ఉన్నది మా ఊరు పేరుకు మంచి పల్లెటూరు పాట. మంచి అసలు పల్లెటూరు అనే ఊరులోని మీ పాడిన పాటలోనే చాలా అందంగా కనిపించింది పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది. మంచి పాట పాడారు. మరి ఇక మీ విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమ కళాకారుడు అర్జున్ అనే పేరు తెచ్చుకున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నా ఒక్కందే కాదు మేడం, కళాకారులు అందరి పాత్ర చాలా పెద్దది. ప్రధానమైనటువంటి పాత్ర కళాకారులది తెలంగాణ రాష్ట్ర సాధనలో. దాంట్లో విద్యార్థులతో పాటు కళాకారులు కూడా అంతే సూటిగా ప్రశ్నించినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. అయితే మీరు ఈ రంగంలోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు, ఎలా వచ్చారు? పెద్దలు ఏపూరు సోమన్న గారు 2007-08 బై ఎలక్షన్స్ జరిగిండే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉండే. అప్పుడు వికారాబాద్ కాన్స్టిట్యూషన్లో నేర్నాల కిషోర్ అన్న
దాన్ని ముందరికి తీసుకెళ్ళాను అనమాట ధూమ్ధామ్ కార్యక్రమాన్ని. ఆ క్రమంలో మేము కూడా పలాన్ దగ్గర పలాన్ సోమాన్ వస్తున్నాడు, కిషోర్ అని వస్తుండు, గద్దర్ అని వస్తుండు, గోరెడ్డెంక అని వస్తున్నాడు, లేకపోతే ఇంకెవరు ఇంకో పెద్ద పెద్ద కళాకారులు వస్తున్నారు రావాలని చెప్పి ఊరూరు తిరిగి మేము పలాన్ తాను పలాన్ ధూమ్ధామ్ ఉందిరమ్మని చెప్పి తిరిగేటోళ్ళం ఆ కళాకారులం మేము. స్టేజ్కి అప్పటికి మాకు ఛాన్స్ లేకపోతుండే పెద్ద ధూమ్ధాములు చేయడానికి. అట్లా తిరుగుతున్న కళాకారునిగా నేర్నాల కిషోర్ అన్న మొదటి అవకాశం ఇచ్చాడు. మొదటి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా నువ్వు పాడాలని చెప్పేసి స్టేజ్ పైన ఛాన్స్ ఇచ్చిండు. ఆ బై ఎలక్షన్స్ 2008 ఆ బై ఎలక్షన్ నుంచి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతకుముందు 2001 టీఆర్ఎస్ పార్టీ కోసం కూడా ఫుల్ పాటలు పాడినా టీఆర్ఎస్. 2001 స్థాపన జరిగింది టీఆర్ఎస్ పార్టీ. అప్పటి నుంచి తెలంగాణ ఎజెండా పైన తెలంగాణ వాదం పైన ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ ఖచ్చితంగా రావాలి, తెలంగాణ ఇట్లా అణచివేయబడుతుంది, ఇట్లా ఉంది, ఖచ్చితంగా మనం పాడాలి చేయాలని చెప్పేసి చైతన్య గీతాలు ఫుల్ పాడేది ఊరూరు. అలాంటి పాట ఒకటి ఇప్పుడు పాడతారా? ఏ ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మేము అంత కొట్లాడినాం కాబట్టి అప్పుడు ఆంధ్ర పెత్తందారులను ఆంధ్ర ద్రోపిదారులను ఎట్లా తరిమి కొట్టినామో వివరిద్దాం. అసైదులారతి కళ్ళగ జలగమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే అసైదులారతి అరే మా కలికే కలే తెలంగాణ పిలుపులే రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పలుకే కలే మా కలికే కలే ఉద్యమంలోకి వచ్చి పోరాటాల కోసం ఇలా పాటలు పాడడం ఇదంతా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ ఫాదర్ కానీ ఎట్లా సపోర్ట్ ఎలా ఉండింది? ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు మేడం. నేను తెలంగాణ కోసం పాటలు పాడకపోతే అప్పుడు నేను 2008 అప్పట్లో నేను చదువు మానేసి ఉద్యమంలో డప్పు కొట్టుకుంటూ పోయి తిరుగుతుంటే మా వాళ్ళు ఉంటే ఏంది ఇది తెలంగాణ ఏంది నువ్వు తిరుగుడేంది నీ కథ ఏంది మంచిగా చదువుకోవాలని చెప్పి తిట్టుటోళ్ళు. అయినా కూడా అప్పటికి కొంచెం జ్ఞానం ఉన్నది కాబట్టి అంబేద్కర్ ఫిలాసఫీ, పూలే ఐడియాలజీ, తెలంగాణ వాదం ఇవన్నీ బాగా నాకు కిమిడికిపోయి ఖచ్చితంగా ఈ కళారంగం వైపు ముందలు పోవడం జరిగింది మేడం. ఒప్పుకోకపోతుండే మా ఇంట్లో ఎవరు అస్సలు ఒప్పుకోకపోతుండే. చదువు పైన ఉన్నది మన కాన్స్టిట్యూషన్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క బేస్
ఈ పాట కోదారి శ్రీనా నాకు ధన్యవాదాలు. కోదారి శ్రీనా రాసినటువంటి పాట ఇది. తెలంగాణ అంటే ఉద్యమంలో పాల్గొని అంబేద్కర్ ఫిలాసఫీ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. అంబేద్కర్ ఫిలాసఫీ గురించి ఒక మంచి పాట పాడతారా? యా ఖచ్చితంగా. అంబేద్కర్ అంబేద్కర్ భావజాలం ఫస్ట్ నాకు మొదటి ప్రైజ్ ఇచ్చింది నాకు బడి, మా బడి గోదల్ల హై స్కూల్ నాకు మొదటి ప్రైజ్ 2008లో మొదటి ప్రైజ్ ఇచ్చింది. నేను అపంచే ఆ నీలి నింగిలోన ఎగిరేటి ఓ పావురమా ఆ మంచు కొండల్లోన పారేటి శిలయేనమ్మా అంబేద్కరు ఏడానన్న కలిసిందా తరిమేస్తుండు అంట రాదు దూరం అంటూ వెంటాడి తరిమేస్తుండు ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ తిరగా రాయాలంటుందే ఈ అగ్రకుల కుట్రలకు జర చెప్పమ్మా. ఈ పాట నుంచి మొదటి ప్రయత్నం తీసుకున్నాను నేను మా స్కూల్లో, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అందుకే కులము నుండి మనిషికి కావాలి స్వతంత్రం, ఆ కులమే ఈ మనిషి నేలుతున్నది రాజ్యం, తరాల ఎట్టి చాకిరికి కులమే మూలం, ఆ కులాలను కూల్చ ఏమ చేద్దాం సమరం. అలాంటి సమరం చేయాలి, అట్లాంటి సమరం చేయాలని నాకు బాగా మైండ్లో పడ్డదనమాట. పడి ఇప్పుడు నేను ఒక దేవుని పాటలు పాడమంటే పాడ, ఒక సినిమా పాటలు అంటే పాడ. నేను ఇవాళ చాలామంది ఫోన్లలో చూస్తే ఒక ఎవరో హీరోలు పిచ్చి హీరోయిన్లు పిచ్చి హీరోల ఫోటోలు ఫ్యాన్స్ వాళ్ళ గురించి పాటలు ఉంటాయి. నా ఫోన్లో ఒక హీరో గురించి ఉండదు, ఒక హీరోయిన్ గురించి ఉండదు. నా దాంట్లో ఉండేది మొత్తం సామాజికమైనటువంటి అంశాలు, చైతన్య గీతాలు ఇట్లాంటివే ఉంటాయి. కాబట్టి నాకు అవి అది ఫిక్స్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమమే నా చైతన్యానికి ఒక నాంది. ఆ ఉద్యమం నుంచే ఇవాళ నేను మొత్తానికి సమాజం వైపు సమాజాన్ని. కాబట్టి తరాల ఎట్టి చాకిరిని అంతం చేయాలి, సమానత్వం రావాలి, మనిషిని మనిషినిగా చూడేసే రోజు రావాలి. అందరూ అంటుంటారు కులాలు ఏడున్నాయి మతాలు ఏడున్నాయి. కులాలు కాదు, ఊర్లలో పోయి దుమ్ము మస్తునే కులం, కనీసం హైదరాబాద్లలో కూడా కులాలు ఉన్నాయి. కాబట్టి కులం అంతరించిపోలేదు, కులం అట్లనే ఉంది. మనిషి భావజాలం మార్చుకోలేదు, మనిషి క్రూరత్వం అట్లే ఉంది. కాబట్టి మనిషి ఈ గ్రేట్ టీవీ తెలంగాణ నుంచి, గ్రేట్ తెలంగాణ టీవీ ఛానల్ నుంచి కొంచెమైనా మార్పు రావాలని చెప్పి అలా నేను కోరుకుంటున్నా మీ ద్వారా. రైట్. అయితే ప్రతి ఒక్కరు ఎన్ని పాటలు పాడినా ఏం చేసినా అమ్మ గురించి ప్రతి ఒక్కరు పాటలు పాడుతూ ఉంటారు. అవును మేడం. మరి మీరు అమ్మ గురించి ఎలాంటి పాట పాడి మా ప్రేక్షకులకు వినిపించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అమ్మ గురించి అయితే ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అవని అంత వెతికి నా అమ్మ ప్రేమ దొరుకున, ఎవరు బ్రహ్మ అయినా ఇంకో డబల్ బ్రహ్మ అయినా సరే అమ్మ ప్రేమను రాసేంత దమ్ము ఎవరికి లేదు ఈ సొసైటీలో, ఈ ప్రపంచం ఎక్కడైనా సరే అంత స్వచ్ఛమైనది. కానీ దానికి ఇవాళ కొంతమంది కనీసం అమ్మను చూసుకునే టైం లేకపోతుంది. ఈ రోజులల్లో అమ్మకు కాస్తంత బువ్వ పెట్టడానికి, అమ్మను హాస్పిటల్ తీసుకుపోవడానికి, అమ్మను ఒక తిన్నదా లేదా అనడానికి కూడా ఇవాళ టైం లేకుండా పోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అమ్మ నాయనను మంచిగా చూసుకోండి, అమ్మ నాయనకు మంచిగా చూసుకుంటేనే మనం బాగుపడతాం. అవని ఎంత వెతికినా కానీ అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తినా కానీ అమ్మ రుణం తీరదురా. కాబట్టి ఈ పాటతో మంచి పాడుకొని వినిపిద్దాం. అవని ఎంత వెతికినా కానీ అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తినా కానీ అమ్మ రుణం తీరదురా, అన్ని ఎంత వెతికినా కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ. కడుపులోన నీవు ఈ కారం చేసిన కానీ ఓ కారం చేయక తల్లి ఓర్చుకుందిరా, కడుపులోన నీవు ఈ కారం చేసిన కానీ ఓ కారం చేయక తల్లి ఓర్చుకుందిరా,
కడుపులోన నీవు కడుపులోన తన్నినప్పుడు కడుపులో తన్నినప్పుడు కళ్ళు మూసి నవ్విందమ్మా కన్న పేగు బంధం కోసం కష్టాలను దిగమింగిందమ్మా అవన్నీ ఎంత వెతికినగానే అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా తన జన్మను లెక్క చేయక తన జన్మను లెక్క చేయక నీకు జన్మనిచ్చిందమ్మా ఆ నెత్తుటితోనే నిన్ను గుండె కద్దుకున్నది అమ్మా తన జన్మను లెక్క చేయక నీకు జన్మనిచ్చిందమ్మా ఆ నెత్తుటితోనే నిన్ను గుండె కద్దుకున్నది అమ్మా నీ అరుపులు వింటూ అమ్మా నీ అరుపులు వింటూ అమ్మా కమ్మనైనా అమృతమిచ్చి చిన్నారి మాటలతో నిన్ను చిందులు వేయించిందిరా అమ్మా అవన్నీ ఎంత వెతికిన గానీ అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా నీ కాలుకు ముళ్ళు గుచ్చిన నీ కాలుకు ముళ్ళు గుచ్చిన నోటితోని తీసిందమ్మా నీ మనసుకు బాధ కలిగిన తన మనసుతో నింపిందమ్మా నీ కాలుకు ముళ్ళు గుచ్చిన నోటితోని తీసిందమ్మా నీ మనసుకు బాధ కలిగిన తన మనసుతో నింపిందమ్మా నీవే కనిపించకపోతే నీవే కనిపించకపోతే దిక్కులన్నీ చూసిందమ్మా నిన్ను చూసిన ఆ క్షణములో అమ్మ మనసు అమ్మంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా తల్లి ఎంతో తల్లడిల్లినా పట్టించుకోవు ఎందుకు నీ భార్య ఆజ్ఞ లేనిదే నడవలేవు నీవు ముందుకు తల్లి ఎంతో తల్లడిల్లినా పట్టించుకోవు ఎందుకు నీ భార్య ఆజ్ఞ లేనిదే నడవలేవు నీవు ముందుకు సాగు బతుకులల్లో తల్లి సావు బతుకులల్లో తల్లి కలవరించి దగ్గరయ్యినా దగ్గరైన నిలబడపోతివి దయ కూడా చూపించకపోతు అవన్నీ ఎంత వెతికిన గాని అమ్మ ప్రేమ దొరకదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా అమ్మకు వందనం. అమ్మ గురించి ఇంత చక్కగా పాట పాడారు, మరి మీ మదర్ గురించి చెప్పండి. ఆవిడ అంటే ఇంట్లోనే ఉంటారా లేకపోతే? అమ్మ చాలా మంచిది. మా అమ్మ ఊర్లో కూల్ పనులు చేసేదన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మేము చదువుకునేప్పటి వరకు మా అమ్మ కూలి పని చేసి కూలి చేసి మమ్మల్ని చదివిపించారు. మేము ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క. ఇప్పుడు అందరికీ పెళ్లిలు అయినాయి. నా కూడా అయింది మొన్న ఏప్రిల్ 14. అంబేద్కర్ పాట వాడినే కదా, ఆయన స్ఫూర్తితోనే పెళ్లి చేసుకున్న. దండల పెళ్లి, కట్నాలు లేకుండా, బంగారం లేకుండా, కానుక లేకుండా, బండ్రి లేకుండా, ఏవి లేకుండా అట్లా పెళ్లి చేసుకున్న. మా అమ్మ అట్లాంటి జ్ఞానం నేర్పింది అనమాట. ఆ జ్ఞానం నుంచే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి చదరాలో పెట్టుకున్నా, పని చేయొద్దని చెప్తున్నా, అన్నీ నేనే. అంటే మొదట్లో మిమ్మల్ని అంత సపోర్ట్ చేయలేదు ఎందుకు ఇటు సైడ్ కానీ అన్నారు అన్నారు, మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మా అమ్మ. ఇప్పుడు నేనైతే చాలా మా ఫ్యామిలీ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా. నాన్నగారు చనిపోయారు అకస్మాత్తుగా, అనుకోకుండా చనిపోయాడు నాన్న. తర్వాత అమ్మ ఇక అమ్మ నా దగ్గరనే తెచ్చిపెట్టుకున్న, మంచిగానే ఉంది, మా దగ్గరనే ఉంటుంది. ఉన్నాని దినాలు కలువ గంజం నా తన్నే తిను, నా తన్నే చచ్చిపో, నేను చచ్చేంత వరకు నీకు బువ్వ పెడతానని చెప్పి చెప్పిన. ఎందుకంటే సమాజంలో ఈ జ్ఞానం అనేది మనిషికి అవసరం కాబట్టి అమ్మ నాయన నువ్వు విడిచిపెడితే బాగుండదు, ఖచ్చితంగా మనం సత్యంతవరకు అమ్మ నాయనకు సేవ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర తెచ్చిపెట్టుకున్నా అమ్మ. మంచిగా ఉంటుంది, మేము కూడా మంచిగా ఉంటాం, మా వదినలు కూడా ఆమెతో మంచిగా ఉంటారు, మా అమ్మ కూడా వాళ్ళతో అంత మంచిగా ఉంటుంది.
మేడం నా స్టడీ వచ్చేసి డిగ్రీ బీకామ్ కంప్యూటర్ అయిపోయింది నాది. ఇంటర్మీడియట్ వరకు అచ్చంపేటలో నాగర్ కర్నూలు జిల్లా. డిగ్రీ వచ్చేసి ఎస్వి డిగ్రీ కాలేజ్ రామంతాపూర్లో చదువుకున్నా. ఇంకా తర్వాత రామకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేసిన తర్వాత ఇప్పుడు రూట్స్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. పెళ్ళి చేసేసుకున్నా. మా అమ్మాయి అమ్మాయి పేరు రాధా. ఆదర్శ వివాహం. ఓ తాళి కట్టుడు, మెటల్ పెట్టుడు అట్లా ఉండదు అన్నమాట. సమానత్వం నా జీవిత సహచరి. అమ్మాయి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా టీవీ ద్వారా. మామూలుగా కట్టుబాట్ల ద్వారా ఈ సాంప్రదాయాలను మొత్తం పక్కకు పెట్టేసిన. కట్నాలు తీసుకోవడం ఇవన్నీ కాకుండా అప్పుడు పూలే 1880 ఒక స్టే గవర్నమెంట్ అప్పుడు ఒకటి స్టే ఇచ్చిండే. దానికి అనుగుణంగా మహనీయుల అడుగుబాటలో ముందుకు పోతున్నాను అన్నమాట. సామాజికంగా ఈ సమాజం ఒక భ్రమలో ఉంది. ఆ భ్రమ నుంచి బద్దలు కొట్టి బయటికి రావాలనేది నాకు ఒక థాటు. ఈ సమాజం మొత్తం ఒక సాంప్రదాయ కట్టుబాట్లలో మునిగిపోతుంది. కనీసం చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని పాటించకుండా ఇవాళ ఘోరమైనటువంటి భ్రమలో ఉంది. ఆ భ్రమ నుంచి నేను బయటకు వచ్చిన. యాక్చువల్గా బయటకు వచ్చి నా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాను అన్నమాట. అప్పుడు ఎప్పటికైనా సరే ఒక కళాకారుడు కానీ ఒక జర్నలిస్టు ఎప్పటికైనా సరే ఒక సమాజం వైపే ఉండాలి, ప్రజల వైపే ఉండాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అది సమాజాన్ని కొంచెం మేల్కొల్పినట్టు అవుతుంది. సో ఆ రకంగా నేను ఇవాళ ముందలు పోతున్నా. కానీ మనిషి ఎప్పుడైతే రెండు రకాల ధోరణిగా ఉంటాడో వాడు మంచోడవుతాడు సమాజానికి. నా లేక ప్రశ్నించేవాడు ఎప్పటికీ సమాజానికి మంచోడు కాదు. ఇది ఒకటి గమనించాలి టీవీ ప్రేక్షకులు. కనుక మనిషిగా ఈ మట్టిపై అవతారమెత్తెను జన్మ, ప్రతి మనిషిలో మరో మనిషిని ఊహించనే లేదమ్మా. పూనైనే పూసిన ఒక పూతలో నేరాలి, ఎవరికి ఏ హాని చేయ వెళ్ళిపోదును గాని. ఈ రకంగా మనిషి ఎప్పుడైనా సరే ప్రశ్నించే వైపు ఉండాలి, ఏకాగ్రతతోనే ఉండాలి. రెండు రకాల ధోరణి పనికిరాదు. రెండు రకాల ధోరణి అసలే నమ్మద్దు. అయితే అర్జున్ గారు ఒక మంచి జానపద పాట పాడతారా? ఇప్పటి వరకు ఉద్యమం గురించి విన్నాము, బోనాల పాటలు ఇవన్నీ విన్నాము, ఒక మంచి జానపదం కూడా ఒకటి. యా ఖచ్చితంగా మేడం. మా మొదటగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో అంటే ఈ కొంటె కోలాటాలకు జానపదాలకు ఖచ్చితంగా అది పుట్టినిల్లు అన్నమాట. అంత వారసత్వం ఉన్నట్టు అన్న మా జంగిరెడ్డి అన్న చాలా మంచి కళాకారుడు. అక్కడ నుంచే బోరెట్టి వెంకన్న మాకున్నటువంటి సందర్భం ఇట్లా కంచరే గీతి పివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమే లచువమ్మా. పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు, ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొలికినట్టు. వాలిపోయిన కంది చేనే లచువమ్మో, నువ్వు పటవాడితే పూత పుడుతుంది లచువమ్మా. అంటే ఒక మనిషిపై పాట. మనిషి నడవడికను మనిషి ఒక ఇష్టమైన వ్యక్తులు ఉంటే ఇట్లాంటి పాటలు వస్తుంటారు అనమాట. అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం ఒక జానపదం వేద్దాం. వాళ్ళు గొండ హంసలింగ లింగ నిడిసి గడియ ఉండ, వాళ్ళు గొండ హంసలింగ వాళ్ళు గొండ హంసలింగ లింగ నిడిసి గడియ ఉండ, వాళ్ళు గొండ వాళ్ళు గొండది వాళ్ళు గషాపా కోలు కొండ కోల సిద్ధ పండు రా మిర్చిలిది మిరియం కింద కందనులిది కారం మిరం ఎసిన తొక్కు కుమ్మస పోటీ లింగ తొక్కు కుమ్మస ఎసిన తొక్కుకో ఎసిన తొక్కుకో ఆయేసిన తొక్కుకో. అరే పాలుగొండ హంసలింగాలింగ నిడిసి గడియ ఉన్న, 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 పాలుగొండ హంసలింగ పాలుగొండ పాలుగొండ హంసలింగాలింగ నిడిసి లింగ నిడిసి పాలుగొండ హంసలింగాలింగ నిడిసి గడియ ఉన్న, పాలుగొండ హంసలింగాలింగ.
నేనే ఈ ఊళ్ళో ఉండురా పొదనే పరదేశం కూడా చుట్టుముట్టు పల్లెలో ఉంటే చుట్టుబట్టి తన్నేరు లింగా చుట్టుబట్టి తన్నేరు చుట్టుబట్టి తన్నేరు చుట్టుబట్టి తన్నేరు అరే వాలుగొండ 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 గడి అయ్యో వాళ్ళు కట్ట మీద ఒకటే రాటే కుమాను ఏ కుమాను దెబ్బలకు మొగడాని మోసపోతే నీ మోసపోతే మొగడాని 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 వాళ్ళు కొండ వాళ్ళు కొండ వాళ్ళు కొండ అయ్యో వాళ్ళు కొండ కలిసి కడియ ఇంటి ముందల ఇప్పరో కలిసి అందుబందు నా సరఫరోని కూలికి కూలికి దంచుతుంటే ఇరుకు గుబ్బలు అనుకుంటే గుబ్బలు అనుకుంటే ఇరుకు గుబ్బలు అనుకుంటే వాళ్ళుగొండ 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 గడియవండ జానపదం కూడా చాలా చక్కగా పాడారు. అంటే ఉద్యమాల పాటలే కాకుండా జానపదాలు కూడా చాలా చక్కగా పాడారు. అయితే మరి ఏదైనా సినిమాలో అవకాశం వస్తే పాడే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? నేను సినిమా అంటే నాకు నచ్చదు మేడం. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు 1995లో అనుకుంటా 96లో ఎర్రసైన్యం అనే సినిమా వచ్చిండే, ఆర్నారాయణ మూర్తి మంచి అది, ఆయన సినిమా చూసి అక్కడికే ఆపేసానే. సినిమాలు నాకు అసలు నాకు నచ్చవు, సినిమా అంటేనే నాకు నచ్చదు. తర్వాత మా ఫ్రెండ్స్ కోరిక మేరకు లేకపోతే పరిస్థితులను బట్టి ఒక 2-3 సినిమాలు చూసిన మధ్యలో, అది ఆ 2-3 సినిమాలు ప్లస్ అదొకటి మొత్తం నా జీవితంలో నాకు ఇప్పుడు 26 సంవత్సరాలు ఉంటాయి, నా జీవితంలో మొత్తం చూసింది 4 సినిమాలు. నాకు సినిమా వైపు నేను పోను, అది ఎన్ని ఇచ్చినా చేయను, ఎట్లా చేసినా చేయను, ఎందుకంటే అది ఒక భ్రమ. సినిమా అనేది ఒక భ్రమ, ఆ సినిమా రంగంలో నేను పోను. ఎప్పుడైనా సరే ప్రశ్నించే వైపు ఉంటా, ప్రజల వైపు ఉంటా, ఖచ్చితంగా నేనైతే అటువైపు వెళ్ళను. ఇట్లుంటుంది అనమాట జానపదం మా ఊర్లలో, ఇట్లుంటుంది అనమాట. అంటే నా వర్షన్ ఏంది మేడం అంటే, ఇప్పుడు నేను ఒక అంబేద్కర్ భావజాలం, ఒక పూలే అంబేద్కర్ భావజాలం పైన, ఐడియాలజీ పైన, లేకపోతే చైతన్య గీతాలు, ఊర్లలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇట్లాంటి వాటిపైన ఉంటుంది నా వర్షన్ మొత్తం. ఎప్పుడైనా సరే నేను ప్రశ్నించే వైపే ఉంటా. ఎట్లనన్నా అనుకో, నువ్వు ఏ రకంగా అనుకో, ఇటు మంచోడు అని అనుకో, చెడ్డోడు అనుకో, నాకు ఐ డోంట్ కేర్. నేను ఉండేది ఒకటే రకంగా, ఓపెన్గా మాట్లాడటం, ముఖం మీద మాట్లాడడం, ఇదే ఉంటా. ఇప్పుడు మంచోడు అనుకోని, చెడ్డోడు అనుకోని, సినిమా వైపు కెమెరా ముందు ఒకటి, కెమెరా వెనకాల ఇంకోటి ఉండదు నాకు. రైట్. అయితే ఇప్పుడు ఒక మంచి బహుజనుల పాట ఒకటి. యా ఓకే, బహుజనుల బాగు కోసమే ఇవాళ మనం ఉంటున్నాం కాబట్టి, అన్నకు సుధాకర్ అన్నకు ధన్యవాదాలు చేస్తా. అట్లే జంగు ప్రహ్లాద్ అన్న మంచి బ్రహ్మాండమైనటువంటి గాయకుడు, జంగు ప్రహ్లాద్ అన్న బాగా పడతాడు. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, దళిత జాతి భవితకు కలలు గన్న బహుజనులు కల్లోలికమవుతుంటే, కలలు గన్న బహుజనులు రాజకీయ రాబందులు రాజమేలుతూ ఉంటే, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, దళిత జాతి డమ డమ డమరుగమై డప్పులు మోగాలి, డమ 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 డమరుగమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి, పని పాడతోటే
నాటి జాంబా వంకుడు ఒక శూద్రుడే వంకుడు ఒక సుక్క అరుంధతి కూడా ఒక శూద్రురాలే కూడా నవ భారత నిర్మాత అంబేద్కర్ శూద్రుడే నవ భారత నవ భారత నిర్మాత అంబేద్కర్ శూద్రుడే నవ పల్లె పల్లె తిరిగే ప్రతి కళాకారుడు శూద్రుడే భవితకు పునాదులు వేదామా అయ్యో మహాత్మా జ్యోతిరావు పూలే ఒక శూద్రుడే సింహ గర్జన పేరి ఆరు ఒక శూద్రుడే ఆరు ఒక శూద్రుడే ఆరు గురువులకు గురువు నారాయణ శూద్రుడే గురువులకు గురువులకు గురువు నారాయణ శూద్రుడే గురువులకు కింద గజ్జ కట్టి గరం విప్పే మా కళాకారులు శూద్రుడే చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా కలిత జాతి భవితకు పునాదులు వేదామా కలిత జాతి భవితకు పునాదులు వేదామా రైట్ అర్జున్ గారు మేడం అయితే ఈ వీటన్నిటితో పాటు ఏవైనా పౌరాణిక నాటకాలు కానీ అలాంటి వాటిల్లో పాడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా నేను పౌరాణిక నాటకాలు నాకు బాగా మా ఊరు పెద్ద మనుషులు చాలా మంది అడుగుతుంటారు కానీ నాకు టైం లేక పోను కానీ అది కూడా నాకు చాలా ఇష్టం. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను బంధువుల్ స్నేహితుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై తిరమై సంపదలెల్లా వెంట నొకరి తిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించనో విధి ఇది అవశ్య ప్రాప్తంబు అర్ధాన్ని నెవరు తప్పించెదరు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగా ఆ ఇట్లా నేను చాలా ఇష్టం కానీ సమయం లేక లేకపోతే పోయి చాలా ఇష్టం పౌరాణిక దేవి కష్టములెట్లు నన్ను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి చూడు వారణాసి ఈ వారణాసి భక్తయో పరణ్యాసి వారణాసి భవదురిత శాస్త్ర మకరాసి వారణాసి ఈ హరిశ్చంద్ర పద్యాలు అంటే చాలా చాలా ఇష్టం. మా నాయన మొత్తం ఈయన మా ఇంట్లో టేప్ రికార్డ్ ఉండే అప్పట్లో ఆ టేప్ రికార్డ్లో మొత్తం ఆ పాడలే క్యాసెట్లు వేసేది అవే పాడలేనిది అంత నాకు చాలా ఇష్టం పౌరాణిక నాటకాలు. అంటే వేశారా నాటకాలు? ఒకసారి వేసిన మేడం జాంబవంతుడు అని ఒకటి చిన్నకేశాల ఆటలు ఉంటుంది అగ్నిదేవుడు ఏదో మొత్తానికి అయితే గుర్తులేదు అది వేసిన అద్భుతంగా ఆ పాత్ర గుర్తులేదు కానీ మంచిగా అట్లా అట్లాంటి మంచి పేరు వచ్చింది. నేను అర్జున్ అనేటోడు ఒకడు కళాకారుడు ఉన్నాడు
అనేది మాత్రం గుర్తింపు అయితే వచ్చింది. అంటే మీరు పాడిన పాటల్లో చాలా వరకు మీరు మీకు నచ్చే సాంగ్, అలాగే అందరికీ నచ్చిన సాంగ్, బాగా పేరు తెచ్చిన సాంగ్ ఏంటి? అది అసైదులారతి కాలగజల గమ్యత అన్న కోదారి శ్రీనివాస. ఆ పాట నుంచే నేను కళాకారునిగా బయటకు వచ్చినాను అనమాట. అంతకుముందు నేను డప్పు వాయించుకొని డప్పు కూడా అమోఘంగా వాయిస్తా, కానీ అక్కడ నుంచే ఈ కళాకారుల దాంట్లో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఆ పాట పరంగా అక్కడ నుంచి ఇవాళ ఖచ్చితంగా ఈ సింగర్ వైపు రావాల్సి వచ్చింది. అన్ని వాయిస్తా నేను, డొలగుడక వాయిస్తా, డప్పు కొడతా, నిత్య సింగింగ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు పాట పాడుతూ డప్పు కొట్టడం అలాంటిది సాధ్యపడుతుందా, లేదంటే ఏదో ఒకటే చేయాలంటారా? రెండు సాధ్యపడుతుంది మేడం, రెండు పాడుతూ చేస్తూ అన్ని కొట్టచ్చు. కాకపోతే కొన్ని ఆ లయలు ఆ దరువులు తప్పుపోతుంటాయి, అంతే తప్ప లేకపోతే అమోఘంగా వాయించవచ్చు, పాడొచ్చు, దుమ్ము దులిపోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్, అయితే మా కోసం ప్రేక్షకుల కోసం ఒక మంచి తెలంగాణ పాట మరొక ఓ ఖచ్చితంగా వాడదాం అండి. తెలంగాణ పాట అనగానే మనకు కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకు అని కూతలు కొమ్మల చివరన కూతుని పోయిల కమ్మటి రాగాలి వినిపిస్తుండ కంటలూపుతూ బాల సంతలు ఇంటి ముందర దీపెన దీయక చెంగు చెంగున లేక దూడలు అంబా అంటూ పరుగులు దీయగా రాగాలతో పల్లీలే అల్లాడే నమ్మ నేను కక్షగట్టి నా ఇంచలతో నా పల్లీలే తెల్లారే నమ్మ నే రాజులా తాలెల్లాడే నిజానికి నా వారసత్వం మొత్తం తెలంగాణనే మేడం. అంతకు ముందు ఈ పల్లె ఇవన్నీ వాతావరణం కాబట్టి పల్లె పాటలు తెలంగాణ వాదమే నన్ను ఈ గ్రేట్ తెలంగాణ ఛానల్ వరకు వచ్చింది మేడం. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. గ్రేట్ తెలంగాణ ఛానల్ వరకు కూడా ధన్యవాదాలు. రైట్, మన ప్రోగ్రామ్ అనేది మన కార్యక్రమం లాస్ట్ గా ఒక పల్లెపాటతో ఎండ చేద్దాం. పల్లెపాటతో పాటు అంటే ఈ తెలంగాణ అనేది ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ పల్లె, తెలంగాణ రాకముందు రజాకారులు పాలించినప్పుడు నవాబులు పాలించినప్పుడు ఎట్లా ఉండే, వాళ్ళను ఎట్లా తిప్పికొట్టరు ప్రజలు తెలంగాణ ప్రజలు అనే దాని మీద వాడుకుందాం. ఎందుకంటే ఇది ఉపయోగకరమైనటువంటి పాట మేడం కదా. కాబట్టి జంగు నడిపి జైత్రయాత్ర చేసిన నేల పోరుకు ఊపిరి పోసిన ఉద్యమకార ఎరుపెక్కిన మట్టిలోన ఎర్రని మందారమాల నా తెలంగాణ. ఇది వారసత్వం తెలంగాణలో, ఖచ్చితంగా ఇట్లాంటి పౌరుషాలు ఉంటాయి. అందుకే గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, మొక్క చిక్కిన నెత్తుకి బతుకుల బాధలు వింటారా, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, మొక్క చిక్కిన బతుకుల బాధలు వింటారా, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల సమ్మక్క సారక ఓహో సమ్మక్క సారక ఎత్తిన కత్తి నెత్తుటి తిలకము ఒరిగిన వీరుల జ్ఞాపకము ఒరిగిన కుమరం భీముకు ఓహో కుమరం భీముకు పురుడు పోసిన నల్ల మతి నాను అది జూవి చెట్టు కమ్మ అది జూవి చెట్టు కమ్మ
చేసిన దుర్రపు పరుగులు పల్లే కొరకు గొరుతులు పల్లే కొరకు గొరుతులు మా పండుగల పండుగల సాయన్న పలికిన పల్లే మాటలు పచ్చని పందిరి మూకులు పచ్చని పందిరి మూకులు పచ్చని చెమిడికి నాదం నరేలా పాటలై చెట్లకు రాగాలు పూయించి చెట్లకు రాగాలు వాదులో నీటి చెలిమేలా ఊరే పల్లె పాటకు కోరు పాటలు నేర్పిన అరే నాగలి బట్టిన రైతు చేతులి గుప్పలు పట్టినవి నైజం గుండెను తీర్చినయి నైజం గుండెను అరే కాసిం రజవి ఆహా కాసిం రజవి కళ్ళల్లో వాళ్ళు కారం చల్లారు ఒడిసెల రాళ్ళు ఒరుగారు ఒడిసెల రాళ్ళు మాడిపోవద్దని బతుకు బాట చూసి పల్లే పాటల నలిపి పల్లే పాటల ఎత్తిన పుల్లు కర్ర పాట చెట్టు గోరి కట్టి నీకు చేరదీసింది పంట కంగిపై వాలిన దొరగాడి గల్లా పట్టింది ఐలమ్మలు చేసింది ఐలమ్మలు చేసింది విసునూరు దొరలను ఆహా విసునూరు దొరలను వీరంగా మాడిన దొడ్డి కొమురయ్య పల్లెలు పాటలయ్యిందో పల్లెలు పాట జాన కుప్పూరలు పల్లావయ్యిందు వేగు సుక్కై వెలిగిందు వేగు సుక్కై వేగు సుక్కై వెలిగిందు పుట్టిన ప్రతి బిడ్డకు వాళ్ళు ఉక్కు పాలకు కోరు నూరి పోసిందు గాయపడ్డ బతుకమ్మ నాడిస్తే పల్లె ఏసింది పండ్లు పడపడ గురికింది పండ్లు బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిస్తే పల్లె ఏసింది పండ్లు పడపడ గురికింది పండ్లు పడపడ గురికింది పండ్లు ఏ పచ్చు మీద కాకి గుడిలోన కన్ను తెచ్చిన కోయిలా పాటకు పదును పాటకు పదును పెట్టింది పాటకు పదును పెట్టింది పాడిన
ఒక్క మాటలోనే మొత్తం అందరి గురించి పాడేశారు ఇందులో. నేను ప్రత్యేకంగా రైతుల గురించి కూడా ఒక పాట అడుగుదాం అనుకున్నాను, కానీ ఇందులో నాగలి పట్టిన రైతు అంటూ కూడా ఒక చరణం కూడా వచ్చింది. నేను అప్పుడు అనుకున్నా మనం రైతుల గురించి ఒక పాట పాడించాలి అని. ఈలోపు మీరు ఆ పాటలోనే దీన్ని కూడా కలిసేటట్టు పాడారు. అంటే మొత్తానికి తెలంగాణలో జరిగే అందరి గురించి దీంట్లోనే మీరు చక్కగా ఈ పాటలోనే అందరికి తెలిసేలా ఉంది. ఈ పాటను చక్కగా పాడారు మన ప్రేక్షకులందరి కోసం. రైట్, మరి రైతన్నకి సంబంధించి ఏదైనా ఒక మంచి దుక్కి దున్ని తెలంగాణ ఛానల్ ఛాన్స్ ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు, స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులందరి కోసం మంచి మంచి పాటలు పాడి వినిపించారు. మాకు కూడా చాలా బాగా నచ్చాయి మీ పాటలు కూడా. అందరూ అంటే అన్ని సంబంధించి సామాజిక స్పృహతో మంచి మంచి పాటలను పాడారు. అలాగే రైతుకు సంబంధించిన పాట పాడారు, అమ్మకు సంబంధించిన పాట పాడారు, చాలా మంచి పాటలు పాడి వినిపించారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి మా పల్లె పాట కార్యక్రమం. చూస్తూనే ఉండండి గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.